ది బ్లాక్. సో ఇవాళ మా ఓరియంటేషన్ అన్నమాట, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఓరియంటేషన్. సో ఇప్పుడే రెడీ అయ్యాము అందరం, బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. సో ఇప్పుడు బస్ క్యాచ్ చేసి కాలేజ్కి వెళ్ళాలి. సో సీ యూ బ్యాక్ దేర్. ఓకే, ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. బస్ స్టాప్ ఒక 5 మినిట్స్ వాక్. అండ్ వీళ్ళిద్దరు నా రూమ్మేట్స్ ప్రణీత్ అండ్ శ్రవణ్. హాయ్. హాయ్ గాయ్స్. ఓకే, సో అక్కడక్కడ ఉంది బస్ స్టాప్. సో ఇప్పుడు మాకు ఒక లొకేషన్ ఇచ్చారు, మేము అక్కడ లొకేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ మ్యాప్లో వెతికి ఎక్కడ ఉందో వెతుక్కొని వెళ్ళాలి. మ్యాప్లో చూస్తే ఓకే ఎక్కడో ఇక్కడెక్కడో ఉంటుందిలే అనుకున్నా, తీరా చూస్తే ఆ పిరమిడ్ కనిపిస్తుంది కదా, దాని అనుకుంది బిల్డింగ్. సో ఇదొక ఆర్ట్ మ్యూజియం, దాని ఎదురుగా మన కాలేజ్ ఆఫ్ బిజినెస్ బిల్డింగ్ ఉంటుంది. ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ క్లాసెస్ జరుగుతాయంట. ఇది మా కాలేజ్ అథ్లెటిక్ స్టేడియం, ఇక్కడే మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇది మా కాలేజ్కి అట్రాక్షన్ అన్నమాట, ఈ ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఎలాగో మా కాలేజ్కి ఇది అలాగ అన్నమాట. ఇక్కడ మోస్ట్లీ బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి, లోపల చాలా బాగుంటుంది. నేను క్యాంపస్ టూర్ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడే మా ఓరియంటేషన్ జరుగుతుంది, బయట రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్గా మా పిరమిడ్ బ్యాక్ సైడ్ ఉంది. ఓరియంటేషన్ అయింది, మీటింగ్ అయింది, ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్ళాలి. సో ఇది మా ఓరియంటేషన్. మొత్తానికి ఓరియంటేషన్ అయిపోయింది, బయట స్టాల్స్ అని పెట్టారు, లైక్ హౌసింగ్ సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి, సిమ్ కార్డ్స్ వాట్ నాట్ అన్నిటి గురించి పెట్టారు. సో అందరి దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రీ మర్చెంటైజ్ దొబ్బేసి, దుబ్బేయడం దుబ్బేయడం కాదు తీసుకోమని వాళ్ళే చెప్తున్నారు. సో అది తీసుకొని కొంచెం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఏదో తిన్నాము. ఫ్రూట్స్ ఓకే బాగానే ఉంది. అలా నడుచుకుంటూ ఇప్పుడు బస్ స్టాప్ దాకా వెళ్తున్నాం. మళ్ళీ ఎక్కడికి వచ్చాము అక్కడికి వెళ్తున్నాం, ఎందుకంటే అదే దగ్గరలో ఉంది కాబట్టి. అలా మా ఓరియంటేషన్ డే జరిగింది. ఓరియంటేషన్ అనేది ఒక 1 వీక్ లాగా ఉంటుంది అన్నమాట మాకు బేసిక్గా. అండ్ రేపు వచ్చేటప్పటికి ట్రెజర్ హంట్ జరుగుతుంది కాలేజ్లో. ట్రెజర్ హంట్ అనేది ఆప్షనల్ ఈవెంట్, మీరు లైక్ కొత్త మనుషుల్ని కలవాలనుకున్నా, లైక్ సోషలైజ్ అవుదాం అనుకున్నా, అదొక మంచి ఆపర్చునిటీ. మీరు దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటేనే బెటర్ మీరు వచ్చినప్పుడు కూడా. అండ్ ఆ గేమ్ వచ్చేసేటప్పటికి మీకు క్యాంపస్ వైడ్ ఉంటుంది, గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారు. ఇవాళ కూడా ఐస్ బ్రేకర్ ఛాలెంజ్లో ఇచ్చారు మంచి మంచి ప్రైజెస్. అండ్ లంచ్ కూడా అక్కడే ఉంటుంది మనకి. 1:30 దాకా ఈవెంట్, మార్నింగ్ 10కి వెళ్తే 1:30 దాకా ఈవెంట్ జరుగుతుంది. సో యా, మీరు కూడా వచ్చినప్పుడు పక్కా ట్రై చేయండి. అండ్ రేపు ట్రెజర్ అండ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.